గడిచినటువంటి రెండు మూడు రోజులుగా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క గోదావరి జిల్లాల పర్యటన కార్యక్రమం చూస్తే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు అనేటువంటిది చాలా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతుంది। కేవలం ఒక చిట్ ఫండ్ వ్యాపారం ద్వారా గడిచినటువంటి పాతిక 30 సంవత్సరాలుగా ప్రభుత్వం తాలూక నిబంధనల్ని పూర్తిగా తిలోదకాలు వదిలేసి ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చట్టాలని గాలికి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే రాజమండ్రి నుంచి గతంలో ఎమ్మెల్సీ గా పనిచేసి ఓ బాధ్యత గల ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ప్రభుత్వం తాలూక నిబంధనల్ని వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఆదిరెడ్డి అప్పారావు గారిని వారి తనయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఇద్దర్ని కూడా నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వ్యాపార కార్యకలాపాల మీద ఓ స్పష్టమైనటువంటి సాక్ష్యాల ఆధారాలతోని వేళ సిఐడి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో కేవలం ఓ రాజకీయ ఎజెండాతో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని తప్పు చేసినటువంటి వాళ్ళని పరామర్శించడం కోసం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రజల యొక్క దృష్టిని మళ్ళించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఏదో చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల వ్యాపార రంగం పట్ల చాలా అభిమానం ఉన్నట్టుగా రైతులకు జరుగుతున్నటువంటి నష్టం పట్ల తీవ్రమైనటువంటి ఆందోళన ఆయన చెందుతున్నట్టుగా ఒక పిక్చర్ ని ఇస్తూ ప్రజల యొక్క దృష్టిని మళ్ళించి రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం చేసి వాస్తవానికి గోదావరి జిల్లా యొక్క రైతులు ఆయన పట్ల చూసి నవ్వేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను। ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు చాలా సందర్భాల్లో అసెంబ్లీ సాక్ష్యంగా గాని లేక బహిరంగ సభల్లో గాని చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పీచ్ల్ని పలు సందర్భాల్లో మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా వ్యాపారం దండగా విద్యుత్ తీగల మీద బట్టలారేసుకోవడానికి పంజేస్తాయనేటువంటి మాటల్ని ఉచిత విద్యుత్ ఇస్తే విద్యుత్ తీగల మీద బట్టలారేసుకోవడానికి పరిస్థితి ఉంటుందని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇవాళ రైతుల గురించి వ్యాపారం గురించి మాట్లాడడానికి సరిపోతారు అనేటువంటి మాటని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం। ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి తాలూకా పాలసీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాలూకా పాలసీ రెండిటికి కూడా ఎంత వ్యత్యాసం ఉంది అనేటువంటిది రైతుకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో చేస్తుంది అనేటువంటిది క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి రైతుల్ని అడిగితే చెప్తారు। గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రైతుల్ని మోసం చేశాడు ఇవాళ ఈ ప్రభుత్వం ఏ రకంగా రైతాంగానికి మేలు చేకూరుస్తుంది అనేటువంటిది ఇవాళ అనుకోనటువంటి అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లోని దాదాపుగా 13 జిల్లాల్లో రైతాంగం నష్టపోయింది। ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో కావచ్చు లేక కృష్ణా జిల్లాలో కావచ్చు రైతులు
కష్టపడి పండించినటువంటి పంట చివరికి దిగుబడి వచ్చేటటువంటి సమయానికి అనుకోనటువంటి వర్షాల కారణంగా తీవ్రమైనటువంటి నష్టం చెంది ఇబ్బందులు పడతా ఉన్నటువంటి కరణంలో ఏదైతే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఆలోచన చేయనటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం సరిగ్గా జూన్ నెల వచ్చేసరికి ఏదో రకమైనటువంటి ప్రకృతి విపత్తులు వైపరీత్యాలు వస్తా ఉన్నటువంటి కారణంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతోనే జూన్ 1వ తారీఖు నుంచే ఖరీఫ్ సీజన్ కి సాగునీరు అందించడం వలన తొందరగా ఫస్ట్ సీజన్ క్రాప్ కంప్లీట్ అవుతుంది 2వ సీజన్ కూడా తొందరగా రైతులు ముందుకు వెళ్తారు కాబట్టి దాని వలన ఈ ప్రకృతి వైపరీత్యాలను తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది తొందరగా దిగుబడి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో గత సంవత్సరంలో మొట్టమొదటిసారి చరిత్రలో ఎప్పుడు లేనటువంటి రీతిలో మన గోదావరి జిల్లాలో జూన్ 1వ తారీఖే ఖరీఫ్ సీజన్ కి నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా స్పష్టంగా 2వ పంటకి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మొదటి సీజన్ కి తొందరగా నీళ్లు ఇస్తే తొందరగా దిగుబడులు వస్తాయి 2వ సీజన్ కూడా తొందరగా మళ్ళీ కల్టివేషన్ కి వెళ్తారు ఇబ్బంది లేకుండా తొందరగా దిగుబడి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరి అంత దూర చూపుతో ఆలోచన చేసినప్పటికీ కూడా ప్రకృతి అనేటువంటిది మన చేతిలో ఉండదు అనుకొని ఈ అకాల వర్షాల కారణంగా రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసునటువంటి మరి ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 4-5 రోజుల క్రితం వర్షాలు ప్రారంభమైనటువంటి వెంటనే సీఎంఓలు ముఖ్యమైనటువంటి అధికారులు గాని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అధికారులు గాని అందరిని కూడా గేర్ అప్ చేసి తక్షణమే ఫీల్డ్ లెవెల్లోకి అధికారులందరినీ వెళ్ళమనండి కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే పంట నష్టం జరుగుతూ ఉందో ఆ రైతులకి పూర్తిగా భరోసాను కల్పించండి ఇమిడియట్గా అవసరమైతే ఆన్లైన్ సిస్టమ్ని పక్కన పెట్టి ఆఫ్లైన్ లో కూడా ప్రొక్యూర్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అని చెప్పి ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి అనేక రకాల నిర్ణయాలు తీసుకుని సడలింపు చేస్తూ ఆ యొక్క ప్రక్రియని రైతులకు మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం రైతులకు ఒక భరోసాను కల్పించేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికే 4-5 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఓ పొలిటికల్ ఎజెండాతో వాళ్ళ పార్టీ నాయకులు చేసినటువంటి తప్పిదాన్ని కప్పిపూడుస్తూ ఆ యాత్రని దృష్టి మళ్లించేటటువంటి ప్రయత్నం చేస్తూ రైతులకు నష్టం జరుగుతున్నట్టుగా ఆ నష్టాన్ని ఈనేదో పోర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ రైతులు పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు అనేటువంటి ఒక లేని అపోహని రైతుల్లో ఒక భయాందోళనని గురి చేయడం కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క యాత్ర ఈ 2-3 రోజులు ఈ గోదావరి జిల్లాలో సాగింది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం 72 గంటల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే ఏదో జరిగిపోతుంది మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికిపోతుంది తెలుగుదేశం పార్టీ అంతా రోడ్లు ఎక్కేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది ఏప్రిల్ 16వ తారీఖు నుండే ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి అనుకోనటువంటి వర్షాల కారణంగా పూర్తిగా కొనుగోలు ప్రక్రియలో సడలింపును తీసుకొచ్చి రైతుకి అన్ని రకాలుగా మేలు చేకూర్చేటట్టుగా ఈ ప్రయత్నం ఒక పక్కన ప్రయత్నం చేస్తూ ఉంటే 72 గంటల్లో కొనుగోలు చేయకపోతే ఏదో చేస్తాననేటువంటి ఏదో అల్టిమేటం ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనేటువంటిది అసలు ఏ రకంగా సమంజసం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఒకసారి మనం డేటాను చూస్తే రబీ పంటకి సంబంధించి గత ప్రభుత్వంలో 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ పాలనలో ఆవేళ
రబీ సీజన్ మొత్తానికి కలిపి 74 లక్షల 69 వేల 981 మెట్రిక్ టన్నుల క్వాంటిటీ రబీ సీజన్ మొత్తంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొనుగోలు చేస్తే ఆ మొత్తానికి ఆ వేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెచ్చించింది ఎంత అని చూస్తే 11014 కోట్లు మాత్రమే అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాను మరి వేళ మా ప్రభుత్వంలో గడిచినటువంటి 4 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి ఏవైతే ఎరియర్స్ రైతులకు డబ్బులు ఇవ్వకుండా రైతులకు మొండి చేయి చూపించి రైతుల్ని మోసం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రైతులకు కూడా పూర్తిగా మా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు తాలూకు డబ్బులు ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది అంతే కాకుండా ఈ 4 ఏళ్ల పాలనలో దాదాపుగా 1,31,83,454 మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వం రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేసింది దాని నిమిత్తం 24,488 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఆ ధాన్యం కొనుగోలు నిమిత్తం ఖర్చు చేసింది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే ఎక్కడ 74,69,981 మెట్రిక్ టన్నులు ఎక్కడ 1,31,83,454 మెట్రిక్ టన్నులు రెండిటికి కనీసం అంటే 50 లక్షల మెట్రిక్ టన్నుల పైన ఈ ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి ధాన్యం అధికంగా గత ప్రభుత్వానికంటే కూడా అధికంగా కొనుగోలు చేసినటువంటిది చాలా స్పష్టంగా క్వాంటిటీలో కనిపిస్తాము వెచ్చించినటువంటి మొత్తాన్ని కూడా చూస్తే గత ప్రభుత్వం కేవలం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ ఈ ప్రభుత్వం 24,488 కోట్ల రూపాయలు అంటే రెండిటికి ఎంత తేడా ఉంది దాదాపుగా మోర్ దెన్ డబుల్ ఖర్చు ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అన్ని రకాలుగానూ కూడా రైతులకు మేలు చేకూర్చడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి దానికి ఈ అంకెలే దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉదాహరణలు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మొత్తం మీద కూడా చూస్తే గత ప్రభుత్వంలో రైతులు అవేల రబీ సీజన్లో 431,000 మంది రైతులు తాలూకా ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే ఈవేళ ఈ ప్రభుత్వం 997,000 మంది యొక్క రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని ఈ ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పుకోవడం అంటే దాదాపుగా కొనుగోలు చేసినటువంటి రైతులు కూడా చాలా ఎక్కువ శాతం మంది ఉన్నారనేటువంటి మాటను కూడా చెప్తాం అంతేకాకుండా గత ప్రభుత్వంలో తాలూకా క్వాంటిటీస్ని కూడా మనం చూస్తే ఆవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దళారుల కింద వ్యవహరించి మిల్లర్కి రైతుకి మధ్యలో ఒక దళారి వ్యవస్థ కింద ఏర్పడి రైతు దగ్గర నుంచి చాలా తక్కువ ధరకి అంటే 900 రూపాయలకి 950కి 1000 రూపాయలకి కొనుగోలు చేసి తీసుకెళ్లి మిల్లర్లకి ఇష్టం వచ్చినటువంటి రేట్లకు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండేది మరి వేళ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని తీసుకొచ్చి ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ఏదైతే ఈ క్రాప్ సిస్టమ్ని కూడా కొత్తగా అమలు పరుస్తూ ఏ ఎకరంలో ఏ సర్వే నెంబర్లో ఏ రైతు పేరిట ఏ పంటని పండిస్తూ ఉన్నారనేటువంటిది స్పష్టంగా ఆ పంట మొదలయ్యే ముందే ఈ క్రాప్ సిస్టంలో నమోదు చేసి మరి ఆ యొక్క కొనుగోలును కూడా పూర్తిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది దాని ద్వారా రైతుకి మిల్లర్కి ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ప్రొక్యూర్మెంట్ చేసేటటువంటి సమయంలో కూడా రైతు దగ్గర నుంచి నేరుగా రైతు భరోసా కేంద్రం కొనుగోలు చేస్తుంది రైతు భరోసా కేంద్రం నుంచి మాత్రమే మిల్లర్కి సప్లై చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇక్కడ మధ్యలో రైతుకి ఏ మిల్లర్కి పంపిస్తూ ఉన్నారు అనేది రైతుకు తెలియదు ఏ రైతు దగ్గర నుంచి మిల్లర్కి వస్తుంది అనేటువంటిది మిల్లర్కి కూడా తెలియకుండా పూర్తిగా రైతుకి మిల్లర్కి ఉన్నటువంటి కనెక్షన్ని కట్ చేసి ప్రభుత్వం ఏదైతే ఎంఎస్పి ఇస్తూ ఉందో మినిమం సేల్ ప్రైజు పూర్తిగా అమౌంట్ని రైతుకే లబ్ధి చేకూరాలి తప్పితే మధ్యలో దళారులు బాగుపడేటటువంటి పరిస్థితో మిల్లర్లు బాగుపడేటటువంటి పరిస్థితో
ఉండకూడదు. కేవలం మనం ప్రభుత్వం ఏదైతే ఎంఎస్పి ఇస్తా ఉందో ఆ మొత్తాన్ని రైతుకి చేరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ క్రాప్ వ్యవస్థను కానీ ఆన్లైన్ సిస్టమ్ని కానీ తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని గుండెల మీద చేయి వేసుకుని సమాధానం చెప్పమని చెప్పి కొడతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా మీ ప్రభుత్వంలో రంగు మారినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి మీరు ఎప్పుడైనా చేశారా అని చెప్పని అడుగుతా ఉన్నా. వేళ కష్టపడి విత్తనాల దగ్గర నుంచి లేక పంట పండించేటువంటి ప్రక్రియలో కానీ ఆ తర్వాత దిగుబడి వచ్చేటటువంటి సమయానికి కానీ ఈ మొత్తం కాలంలో ఏ సమయంలోనైనా ఏ రకమైనటువంటి విపత్తు అయినా రావచ్చు, లేకపోతే ఏదో రకంగా రైతు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఆ నష్టపోయినటువంటి రైతుకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదు. రైతు అనేటువంటి వాళ్ళు పాపం లాభం వచ్చినా రాకపోయినా ఒక రూపాయి మిగిలినా మిగలకపోయినా ప్రజల యొక్క 5000 నోట్లోకి వెళ్ళాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మన కడుపు నింపడం కోసం అవసరమైతే వాళ్ళ కడుపుని కాల్చుకుని వాళ్ళకి నష్టం వచ్చినా కూడా వాళ్ళు చేసేటటువంటి పంట వాళ్ళ యొక్క కష్టానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సరైనటువంటి న్యాయం వాళ్ళకి చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ నష్టపోయేటటువంటి రైతుకి ఒక పక్కన మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కానీ రంగు మారినటువంటి ధాన్యాన్ని కానీ ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉందనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నాం.